హాయ్ అండి, నమస్తే. నేను అపురూపమూర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవేళ వీడియో వచ్చేసి మనకి చిన్న చేపలు, ఒక రకమైన చేప గులివిందులు అంటారు, అది కూడా సముద్రం చేప అండి అది. సో ఆ చిన్న చేపలతో నేను ఈవేళ పులుసు పెట్టాను బెండకాయలు కలిపి. సో ఇది అదేండి, చేపలు అలా ఉంటాయి, అంతే సైజు ఉంటాయి. ఆ సైజు అయితేనే మనకి రుచికరంగా ఉంటుంది చేపల పులుసు అన్నది. సో మనకి తల తోక రెండు ముక్కలు తెగుతాయండి, లేకపోతే అలానే ఉంచేసుకోవచ్చు అలా పుల్ చేప. సో వీటికి పసుపు ఉప్పు కారం కలిపి ఒక పావు గంట నానబెట్టాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను, 4 to 5 గరిటలు నూనె వేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు అయితే ఒక 3 to 4 వేసుకున్నానండి సన్నగా తరుక్కుని. పచ్చిమిర్చి ఒక 4 or 5 వేసుకోవచ్చు, రెండుగా చీల్చుకుని. ఉప్పు ఒక 2 గరిటలు వేసుకున్నానండి, కల్లుప్పు. తర్వాత తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఎక్కువైతే కష్టం కదా, సో తగ్గించే వేసుకోవాలి ఉప్పు కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, చిటికెడు పసుపు, కారం 2 స్పూన్లు అండి, పచ్చికారం, మసాలా కారం, ఆరు మసాలా కారం ఏదైనా పర్లేదు. సో ధనియా జీరా పొడి 1 ఫుల్ 2 స్పూను. అన్నీ కలుపుకుని ఒక 5 మినిట్స్ వరకు వేపుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న స్టవ్. సో చూసారు కదా, ఆయిల్ అలా పైకి కొంచెం రాగానే మనం టమాటా ముక్కల కింద రెడీగా చేసి పెట్టుకున్నాను, 2 or 5 దీంట్లో కలుపుకోవాలి. అలా కలుపుతూ ఉంటే మనకి వేగిపోద్ది, తొందరగా వేగిపోద్ది. సో ఈ లోపల నేను బెండకాయలు అలాగా పీసెస్ కింద కట్ చేసి ఉంచుకున్నాను, 5 to 6 తీసుకున్నాను బెండకాయలు, అవి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. టమాటా కూడా మగ్గిపోయింది. సో ఆయిల్ చూసారు కదా పైకి అలాగా కనిపిస్తుందా మనకి. సో ఈ టైంలో మనం బెండకాయలు యాడ్ చేసుకోవాలి, బెండకాయ ముక్కలు 1-2 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్, మగ్గుతాయి బెండకాయలు అన్నది. సో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, ఇప్పుడు బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి. మూత పెట్టుకుని మళ్ళీ 1-5 నిమిషాలు వదిలేయాలి. అలాగా చూస్తున్నారు కదా ఉడికిపోయింది ఆల్మోస్ట్ బెండకాయ. ఇప్పుడు నేను దీంట్లో మనం కలిపించుకున్న కారం ఉప్పు పసుపు కలిపించుకున్న చేపల ముక్కలు కలుపుకున్నాను, కడాయిలో వేసాను ఇప్పుడు. సో అది ఇప్పుడు మనం జాగ్రత్తగా కలపాలండి గరిటతోని. మన చేపల పులుసులు ఇగురు ఏదైనా పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలని గరిటతోని, అలా అది లేకపోతే అది ముక్కల ముక్కల కింద అయిపోద్దండి చేప అన్నది, మెత్తగా ఉంటుంది కదా చేప. సో గట్టితో చాలా గట్టిగా అదే జాగ్రత్తగా కలపాలి. సారీ, అది మనం కడాయి పట్టుకుని తిప్పొచ్చండి అటు ఇటు పట్టుకుని. సో చేపలు దాంట్లో మునిగిపోయి కదా, చాలా రుచిగా ఉంటాయండి సముద్రం చేపలు అన్నమాటే, కానీ మనకి గులివిందులు అనేది చాలా రుచిగా ఉంటుంది చేప. సో మూత పెట్టుకుని 5 మినిట్స్ మగ్గించుకోవాలి, 5 నిమిషాలు. చూసారు కదా చేపల పులుసు అంటేనే చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చింతపండు 1 నిమ్మకాయ సైజు, నిమ్మకాయ కాదు కొంచెం పెద్దది, నానబెట్టుకున్నాను. సో ఆ పులుసు ఇప్పుడు కలుపుకుంటున్నాను చేపల దాంట్లోని ఆ గ్రేవీలోని. సో మనం ఎప్పుడైనా గైడ్తో చాలా జాగ్రత్తగా కలపాలండి చేపల పులుసు అన్నది. మనం ఉప్పు సరిపోయిందన్న లేదన్నది మనం చివరిలో రుచి చూసి మనకి పులుసు అన్నది మనం కలుపుకోవచ్చు. కొంచెం కరివేపాకు యాడ్ కలుపుతున్నాను ఇప్పుడు, అది అలా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకోవాలి. పులుసు మగ్గే వరకు మనం అలాగా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అన్నది. సో చూస్తున్నారు కదా గుమగుమలాడే చేపల పులుసు, మంచి స్మెల్ వచ్చేస్తుంది చేపల పులుసు అంటేని మనకి. సో కొంచెం షుగర్ యాడ్ చేశాను, అండ్ ఉప్పు కూడా తక్కువైంది, ఉప్పు కూడా యాడ్ చేశాను 1 స్పూను షుగర్. మనకి పంచదార ఎందుకంటే మనకి పులుపు అన్నది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది పంచదార వేస్తేని, లేకపోతే మరీ పులగా ఉంటుందండి పులుసు అన్నది. సో బెల్లం ముక్కనే వేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ తయారైపోయిందండి చేపల పులుసు. అండ్ ఇది 1 పూట ఉంచుకుని మన ఆ తర్వాత పూట తింటే చాలా రుచిగా ఉంటుంది ఏ చేపల పులుసు అన్నాని. సో నూనె అలా పైకి తేలాలండి. పులుసులో మాత్రం బెండకాయలు చాలా స్పెషల్ అండి, చాలా రుచికరంగా ఉంటాయి బెండకాయలు. బెండకాయలు తీసుకుని తింటే వేడి వేడి అన్నంలోని
స్టవ్ అన్నది ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది బెండకాయ గులుగుందులు చేపల పులుసు. సో మీకు వీడియో ఎలా ఉన్నదో మీకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చింది కదా, నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు, గంట కూడా కూర్చు కొట్టండి మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై, స్టే సేఫ్, స్టే హెల్దీ.